Hey guys, welcome to Q2KV episode number 64. మన టాయిలెట్ కి వెళ్ళాలంటే చిటికిన వేలు ఎందుకు చూపిస్తాం? జంతువులు కుళ్ళిపోయిన ఆహారం తింటే వాటికి ఏమైనా అవుతుందా? అగ్గిపుల్లని అగ్గిపెట్టి మీద గీసినప్పుడు మంట ఎలా వస్తుంది? ఇలాంటి మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కెమెరామ్యాన్ నరేష్ అడిగిన క్వశ్చన్, ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్స్ మనీ ఇస్తే తీసుకోవటం కరెక్టా కాదా? నా ఒపీనియన్ ప్రకారం ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్స్ దగ్గర డబ్బులు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకు చెప్తాను చూడండి, మనం కొనే ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ పే చేస్తాం. అండర్వేర్ దగ్గర నుంచి గుండు పిన్నిస్ వరకు మనం ఎలాంటి వస్తువు కొన్నా దాని మీద ట్యాక్స్ పే చేస్తాం. ఈ పొలిటీషియన్స్ అందరూ దోచుకునేది మన డబ్బే. సో ఎలక్షన్స్ టైంలో వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారంటే ఇండైరెక్ట్గా మన డబ్బులు మనకే ఇస్తున్నారు అని అర్థం. వాళ్ళేమి చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. మ్యాక్సిమం మనం ఓటు వేసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవినీతి పరుడే. నిజాయితీ పరుడైతే మనం ఎలాగో ఓట్లు వేసి గెలిపించాం, అది వేరే విషయం. సో ఎలక్షన్స్ టైంలో డబ్బులు తీసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు, అది మన డబ్బే అని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన క్యాండిడేట్స్ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచారు అందుకే వాళ్ళు గెలిచారు అని ఏదేదో ఆరోపణలు చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు కూడా డబ్బులు పంచుతారు. ఇక్కడ గెలుస్తాం అని చిన్న హోప్ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు పంచుతాడు, అది ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా ఎవరైనా సరే. చాలా రేర్ కేసెస్లో డబ్బులు పంచకుండా గెలిచే వాళ్ళు ఉంటారు, అలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. సో నా ఒపీనియన్ ప్రకారం ఎలక్షన్స్ టైంలో డబ్బులు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద నా కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఫ్రీగా గేమ్స్ ఆడుతూ మనీ ఏం చేయడానికి మీకు మంచి యాప్ గురించి చెప్తాను, అదే వింజో. దీంట్లో క్రికెట్, క్యారమ్, డబ్ల్యూసీసీ, కాల్ బ్రేక్ ఇంకా 70కి పైగా గేమ్స్ ఆడి మనీ గెలుచుకోవచ్చు. మీరు గెలుచుకున్న మనీని ఇన్స్టాంట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేటిఎం లేదా యూపీఐకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వోచర్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా ఫ్రీ ఫైర్ డైమండ్స్ మీద డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇంకా అస్సలు ఇచ్చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సర్ప్రైజ్ బోనస్ కూడా వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి. సుజన్ కుమార్ అడిగిన క్వశ్చన్, టాయిలెట్కి వెళ్ళాలంటే చిటికిన వేలు ఎందుకు చూపిస్తాం? మనందరికి స్కూల్లో బాగా అలవాటు టాయిలెట్కి వెళ్ళాలంటే టీచర్కి చిటికిన వేలు చూపిస్తాం. ఓన్లీ మన ఇండియాలో మాత్రమే పాస్కి వెళ్ళాలంటే చిటికిన వేలు చూపిస్తారు, వేరే ఏ దేశంలో ఈ సింబల్ యూజ్ చేయరు. దీనికి సంబంధించి నాకు దొరికిన కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మన ఏన్షియంట్ లిటరేచర్స్లో పంచభూతాలు అని ఉంటాయి, మీరు కూడా వినే ఉంటారు, భూమి, ఆకాశం, నిప్పు, నీరు, గాలి. సో ఈ పంచభూతాలని మన 5 వేళ్ళకి మ్యాచ్ చేసి చూస్తే థంబ్ ఫింగర్ ఆకాశం, గాలి, భూమి, నిప్పు, నీరు. ఈ చిటికిన వేలు పంచభూతాల్లో నీటిని సూచిస్తుంది కాబట్టి మనం యూరిన్కి వెళ్ళాలంటే చిటికిన వేలును చూపిస్తాం. ఫిరోజ్ ఖాన్ అడిగిన క్వశ్చన్, జంతువులు కుళ్ళిన ఆహారం తీసుకోవటం వల్ల వాటికి ఎలాంటి హాని జరగదా? జరుగుతుంది. మ్యాక్సిమం అడవిలో ఉండే జంతువులు ఫ్రెష్ మాంసాన్ని తింటాయి. మన ఇంటి దగ్గర కుక్కలు, జంతువులు కూడా మ్యాక్సిమం కుళ్ళిపోయిన ఆహారాన్ని తినవు. ఇన్ కేస్ అవి కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటే ఖచ్చితంగా వాటికి జబ్బు వస్తుంది. చాలా రేర్ కేసెస్లో వాటి లక్ బాగుండి కొన్నిసార్లు కుళ్ళిపోయిన ఆహారం తిన్నా కూడా వాటికి ఏమీ కాదు. బట్ మోస్ట్లీ జంతువులు కుళ్ళిపోయిన ఆహారం తింటే వాటికి కూడా ఖచ్చితంగా జబ్బులు వస్తాయి. ఇక్కడ మనం రాబందుల గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాబందులు కుళ్ళిపోయిన ఆహారాన్ని, జబ్బు పట్టి చనిపోయిన జంతువుల యొక్క ఆహారాన్ని తింటాయి, అయినా కూడా వాటికి ఏమీ కాదు. దీనికి ఒక రీజన్ కూడా ఉంది, వాటి కడుపులో హైలీ ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి, అవి ఎలాంటి బ్యాక్టీరియానైనా చంపేస్తాయి. దాని స్టమక్ యాసిడ్ యొక్క pH వాల్యూ 0 ఉంటుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన స్టమక్ యాసిడ్ కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. వాటి కడుపులో చాలా మెటల్స్ కూడా కరిగిపోగలవు, అంత పవర్ఫుల్ వాటి స్టమక్ యాసిడ్స్. ఇన్ కేస్ ఏమైనా బ్యాక్టీరియా ఆ స్టమక్ యాసిడ్ని తట్టుకోగలిగినా కూడా రాబందుల ఇమ్యూన్ సిస్టమ్ నుంచి తప్పించుకోలేవు. రాబందుల ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల రాబందులు కుళ్ళిపోయిన మాంసాన్ని తిన్నా కూడా వాటికి ఏమీ కాదు. నెక్స్ట్, హైడు హైడు అడిగిన క్వశ్చన్, అగ్గిపుల్లని అగ్గిపెట్టి మీద గీసినప్పుడు మంట ఎలా వస్తుంది? ఇగ్నిషన్ టెంపరేచర్ అని ఉంటుంది, అంటే ఒక వస్తువు మండటం స్టార్ట్ అయ్యే లోయెస్ట్ టెంపరేచర్ అనమాట. ఇగ్నిషన్ టెంపరేచర్ ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా నిప్పు అంటుకుంటుంది. అగ్గిపుల్ల ముందు భాగంలో యాంటిమోని ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరేట్ ఉంటాయి. అగ్గిపెట్టి సైడ్ సర్ఫేస్ గ్లాస్ పౌడర్, రెడ్ ఫాస్ఫరస్తో తయారు చేస్తారు. ఇప్పుడు అగ్గిపుల్లని ఆ సర్ఫేస్ మీద గీసినప్పుడు ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, అంటే రాపిడి. ఈ ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ హీట్ వల్ల అక్కడ ఉన్న రెడ్ ఫాస్ఫరస్ వైట్ ఫాస్ఫరస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫాస్ఫరస్కి ఇగ్నిషన్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, సో వెంటనే వేడిని లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా కంబషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ వల్ల అగ్గిపొలలోని పొటాషియం క్లోరైడ్ బ్రేక్డౌన్ అయ్యి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, సో అగ్గిపొలం మండుతుంది. ఆక్సిజన్ వల్ల అగ్గిపొలలో ఉన్న యాంటిమోనీ ట్రైసల్ఫేట్ కూడా మండి అగ్గిపొల ఎక్కువసేపు మండేలా చేస్తుంది. అదే విషయం. స్వప్న అడిగిన క్వశ్చన్, మూవీస్లో నిజంగానే ఆల్కహాల్ తాగుతారా? నిజంగా ఆల్కహాల్ తాగరు, కూల్ డ్రింక్నే ఆల్కహాల్లా చూపిస్తారు. ఆ సీన్లో నటించే యాక్టర్స్కి రియల్ లైఫ్లో తాగుడు అలవాటున్నా కూడా ఆ సీన్లో మాత్రం తాగరు. ఎందుకంటే డైరెక్టర్ ఒకే సీన్ని చాలాసార్లు షూట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు కొన్ని సీన్లు 100 సార్లు కూడా షూట్ చేస్తారు. ప్రతి షాట్లో మందు తాగుతూ ఉండాలంటే ఆ సీన్ అయిపోకముందే వాడు పడిపోతాడు. చాలా ప్రొడక్షన్ హౌసెస్ షూటింగ్ టైంలో ఆల్కహాల్ని అలౌ చేయరు. ఇన్కేస్ ఎవరైనా పెద్ద హీరోలు పెద్ద యాక్టర్స్ ఉంటే వాళ్ళు కావాలనుకుంటే తాగుతారేమో, కానీ మ్యాక్సిమం ఒక సీన్ని షూట్ చేసేటప్పుడు నిజంగా ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లో తాగరు. ఎందుకంటే చాలాసార్లు రీటేక్స్ చేస్తూ ఉంటారు. ప్రతి షాట్లో వాడు మందు తాగాలంటే వాడికి ఇంకా మత్తు భయంకరంగా వస్తుంది. సో మెయిన్గా ఈ రీజన్ వల్లే మూవీస్లో నిజంగా ఆల్కహాల్ తాగరు. బట్ చాలా రేర్ కేసెస్లో కొన్నిసార్లు పెద్ద పెద్ద యాక్టర్స్ తాగుతూ ఉంటారు, అసలు తాగరని చెప్పను, బట్ మోస్ట్లీ అయితే తాగరు. దుర్గా సురేష్ అడిగిన క్వశ్చన్, జలుబు చేసినప్పుడు వాయిస్ ఎందుకు చేంజ్ అవుతుంది? మీరు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, మనకి బాగా జలుబు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మనందరికీ తెలిసిన విషయం, వాయిస్ అనేది ఈ వోకల్ కార్డ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. వోకల్ కార్డ్స్ యొక్క థిక్నెస్ లెంగ్త్ను బట్టి వాయిస్ పిచ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వోకల్ కార్డ్స్ చిన్నగా సన్నగా ఉంటే అవి ఫాస్ట్గా వైబ్రేట్ అవుతాయి, సో వాయిస్ అనేది హై పిచ్లో వస్తుంది, లైక్ చిన్నపిల్లలకి ఆడవారికి. ఇన్కేస్ వోకల్ కార్డ్స్ అనేవి మందంగా పెద్దగా ఉంటే అవి స్లోగా వైబ్రేట్ అవుతాయి, వాయిస్ వచ్చేసి లో పిచ్లో వస్తుంది, లైక్ మగవారి వాయిస్ లాగా. అబ్బాయిలకి చిన్నప్పుడు హై పిచ్ వాయిస్ ఉంటుంది, అదే పెద్ద అయ్యే కొద్దీ వాయిస్ చేంజ్ అవుతుంది, బికాస్ వోకల్ కార్డ్స్ ప్యూబర్టీ టైంలో పెరుగుతాయి కాబట్టి. ఇప్పుడు మన జలుబు దగ్గరికి వస్తే, బాగా జలుబు చేసినప్పుడు మన వోకల్ కార్డ్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది, సో వాటికి వాపు వస్తుంది. ముందు చెప్పుకున్నాం, వోకల్ కార్డ్స్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే స్లోగా వైబ్రేట్ అవుతాయి, లో పిచ్ వాయిస్ వస్తుంది. సేమ్ బాగా జలుబు చేసినప్పుడు కూడా వోకల్ కార్డ్స్ స్వెల్ అవుతాయి కాబట్టి నార్మల్ కంటే స్లోగా వైబ్రేట్ అవుతాయి. యాజ్ ఎ రిజల్ట్ మన వాయిస్ నార్మల్గా ఉండేదానికంటే లో పిచ్లో వస్తుంది. అది రీజన్. నెక్స్ట్, విశాల్ కనకం అడిగిన క్వశ్చన్, మనిషి చనిపోయాక శరీరం ఎందుకు ఉబ్బుతుంది? మనిషి చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే డీకంపోజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఉండే ఎంజైమ్స్ సెల్స్ని బ్రేక్డౌన్ చేస్తుంది, దానివల్ల గ్యాసెస్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి, అందుకే మన బాడీ బెలూన్లా ఉబ్బిపోతుంది. ఆర్గాన్స్ డీకంపోజ్ అయ్యే టైంలో క్యాపిలరీస్ బ్రేక్డౌన్ అయ్యి బ్లడ్ అంతా మన బాడీలోకి లీక్ అవుతుంది, సో స్కిన్ అంతా పర్పుల్ కలర్లోకి వెళ్తుంది. బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ, ముక్కు చెవులు ఇంకా బాడీలో వేరే రంధ్రాలు ఏం ఉన్నాయో వాటి నుండి బయటికి వచ్చేస్తాయి. ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మన కండరాలన్నీ స్టిఫ్గా అయిపోతాయి. డీకంపోజిషన్ ప్రాసెస్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ యొక్క టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్కేస్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మన డీకంపోజిషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే చనిపోయిన వాళ్ళని ఐస్ బాక్స్లో పెడతారు, ఎందుకంటే ఆ కూల్ టెంపరేచర్కి బాడీ 1-2 రోజులు కుళ్ళిపోకుండా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే, మన బాడీలో సెల్స్ బ్రేక్డౌన్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ అవటం వల్ల మన బాడీ చనిపోయిన తర్వాత ఉబ్బుతుంది. సుమ అడిగిన క్వశ్చన్, సిమ్ కార్డ్ మీద 128K అని రాసుంటుంది కదా, వాటి అర్థం ఏంటి? పాత రోజుల్లో సిమ్ కార్డ్ మీద 32K 64K అని ఉండేవి, ఇప్పుడు లేటెస్ట్ సిమ్ కార్డ్ మీద 128K 256K ఉంటాయి. ఇవి ఆ సిమ్ కార్డ్ యొక్క మెమరీ ఇన్ఫర్మేషన్. మెమరీ ఎంత ఎక్కువ ఉంటే అది అంత లేటెస్ట్, 128 అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని 4G LTE సిమ్స్కి యూస్ చేస్తారు. అది మెమరీ ఇన్ఫర్మేషన్. 128K అంటే 128 KB. 128 KB మెమరీని సిమ్ కార్డులో స్టోర్ చేయొచ్చు అని అర్థం. క్రేజీ బాయ్ అడిగిన క్రేజీ క్వశ్చన్, కొరియా వాళ్ళ చెమట అంత వాసన రాదు అంటారు, నిజమేనా? ఇఫ్ ట్రూ వై? ఎస్, ఇట్స్ ట్రూ. మామూలుగా మనకి బాగా చెమటలు పట్టినప్పుడు ఫస్ట్ మన సంకలో నుండి దుర్వాసన వస్తుంది. మన ఆర్మ్పిట్స్ బ్యాక్టీరియాకి చాలా ఇష్టమైన ప్లేస్. అక్కడ టెంపరేచర్ యాంబియన్స్ బ్యాక్టీరియా పెరగటానికి చాలా అనువుగా ఉంటుంది. ఇవి మన ఆర్మ్పిట్స్లో ఉండే బ్యాక్టీరియాని బ్రేక్డౌన్ చేస్తాయి, దాని బై ప్రోడక్ట్గా యాసిడ్ ఫామ్ అవుతుంది, దానివల్లే బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనకి చెమట రావడానికి 2 రకాల గ్లాండ్స్ కారణం, ఒకటి ఇక్రిన్, ఇంకోటి ఎపోక్రిన్. బ్యాడ్ స్మెల్ వచ్చే చెమటకి కారణం ఈ ఎపోక్రిన్ అనే గ్లాండ్.
కొన్ని స్టడీస్ ప్రకారం ఈ ఎపోక్రిన్ గ్లాండ్ లెవెల్స్ తక్కువ ఉన్న వారికి చెమట స్మెల్ తక్కువగా వస్తుంది. కొరియన్స్కి ఈ ఎపోక్రిన్ గ్లాండ్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వాళ్ళ చెమట మనలాగా ఎక్కువ దుర్వాసన రాదు. ఐ థింక్ నాకు ఎపోక్రిన్ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. అవి గ్లాండ్స్ ఎక్కువ ఉన్నందుకు కాదు, స్నానం చేయనందుకు. ఫస్ట్ ఇలా స్నానం ది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సర్ప్రైజ్ బోనస్ కూడా వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి.